రకరకాల కిష్కింద కాండగా అక్కడ అవకాశం. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అవ్వబోతున్నాయి, మైనస్ అవ్వబోతున్నాయి సార్? ఈ గందరగోళ పరిస్థితి, లేకపోతే వీళ్ళు ఆలోచించే ఆ సరళి కానీ, వీళ్ళు మాట్లాడుతున్న తీరు కానీ. నో నో, ఐ టోల్డ్ యూ సెవెరల్ టైమ్స్, ఒక ప్రభుత్వం యొక్క జయాపజయాలు లేదా ఒక పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం రాకపోవడం అనేది ఆ ప్రభుత్వం పట్ల ఎలాంటి స్పందన ప్రజల్లో ఉంది, యాంటీ ఇన్కంబెన్సీ ఉంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి కూడా తెలంగాణ తీర్పు ఇవన్నీ అయిన తర్వాత తన విధానాలను సమీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజలకు మరింత దగ్గర అవ్వడానికి, ప్రజలకు దగ్గర అవ్వడానికి, వాళ్ళ మన్న పొందడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు ఇలా తికమగ్గా ఉంటే మటుకు అది ఆయనకు లాభమే అవుతుంది. సార్, వ్యతిరేకత ఉందా అండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మీరు పరిశీలిస్తున్న నేపథ్యంలోని? అంటే వీళ్ళు అన్నంత అతి దారుణంగా ఉంది, అసలు సర్వనాశనం అయిపోయింది, రాష్ట్రం అంతా అధోగతి పాలైపోయింది, ఇంకా ఇంకొకసారి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారిపోతాయి, అదొక బీహార్ అయిపోద్ది, లేకపోతే ఇంకొక అలా శ్రీలంక అయిపోద్దో, లేకపోతే ఇంకోటి అయిపోద్దో, రోడ్డు జనాలందరూ కూడా రోడ్ల మీద పడాల్సి వస్తుందని చెప్పి వీళ్ళు పదే 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 మాట్లాడుతున్న అంశం, అంత నెగిటివ్ ఉందా అక్కడ? అంటే దీని మీద రకరకాల ప్రభుత్వమే తీవ్రమైన అసంతృప్తి కొన్ని సెక్షన్స్లో ఉన్నమాట నిజం. మరీ ముఖ్యంగా ఈ ప్రజాస్వామ్య హక్కులు, ప్రతిపక్షాలు, మీడియా, ఈ కేసులు, ఇలాంటి విషయాల్లో ఒక తీవ్ర వ్యతిరేకత. ఇంకా మూడోదేమో ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన అంశాలు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా. కాబట్టి తప్పకుండా వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. జగన్నే చెప్పారు కదా చాలా సభల్లో తమ ఎమ్మెల్యేలను ఉద్దేశించి, ప్రజలకు మరింత చేరువ కావాలి అది ఇదని. అలాగే నేను ఈరోజు ఉదయమే కామెంట్ చేస్తున్నా, ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్కు ఆగస్టులోనే 30 మంది అభ్యర్థులు వీళ్ళు మార్చాలని ఒక రిపోర్ట్ వచ్చింది. కానీ ఆయన మార్చల అనేక కారణాల వల్ల. ఆ సమయంలో జగన్ కూడా ఎందుకు మార్చట్లేదు, మారిస్తే మంచిది కదా, కొంత ఎమ్మెల్యేల కూర్పు మార్చడం లాంటి ఆలోచనలు చేసి ఇతర చర్యలు కూడా తీసుకొని ఈసారి ముగిద్దామని. తాజాగా వైసీపీ మీడియాలో ఎక్కువగా చూస్తుంటే తాజా సర్వే ఏదో జరిగింది, దాంట్లో 113 సీట్లు వస్తాయని ఆ సర్వే చెప్పిందని చెప్తున్నారు. మరి ఒకవైపు Y0 175 అంటుంటే ఇక 113 అని వాళ్ళకు ఒక సర్వే అంటే ఇది అఫీషియల్ కాదు, ఆ సంబంధిత వర్గాల్లో చెప్తున్నాను నేను. దే గాట్ దేర్ ఓన్ స్ట్రగుల్ ఛాలెంజెస్, అంత ఈజీగా కేక్ వాక్లాగా ఉంటుంది అనే ఆలోచన అయితే ఏం లేదు. అంటుంటారు, అన్నప్పుడు అంటుంటారు, కానీ దేర్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ ఏ బెటర్ బ్యాటిల్. అందులో అయితే కేంద్రం ఏం చేస్తుంది అనే ఒక క్వశ్చన్ ఒకటి ఉంది. ఇంకోటి ఏమో చంద్రబాబు నాయుడు బెయిలు, దాని మీద రేపో ఎప్పుడో తీర్పు రావాల్సి ఉందా, 17 అప్లై అవుతుందా అవ్వదా. సో ఈ మజిలీ అయిపోతే కానీ మళ్ళీ ఎన్నికల అది నెక్స్ట్, ఇంకా తెలుగు తల్లి ఫేజ్ 2 అక్కడ పోరాటం చూడాల్సి ఉంటుంది. సార్, ఈ మధ్యకాలంలో జనసేన పార్టీ విలీనం అని చెప్పి ఎక్కువ మాట్లాడే పరిస్థితి అయితే నిన్నైతే దానికి క్లారిటీ ఇచ్చారు, మేము తెలుగుదేశం పార్టీతో పొత్తులో వెళ్తున్నాము, ఎన్నికలకు వెళ్తాము, విలీనం అన్న ప్రశ్నే లేదు, నేను అలా తాకట్లో పెట్టను అని చెప్పి ఈయన మాట్లాడే పరిస్థితి. కానీ చాలామందిలో అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నది, ఏదో జరగబోతుంది, ఓ పార్టీని నడిపించడం కూడా అంత ఈజీ కాదు కదా ఈ పాలిటిక్స్లోని. అవును, తరచూ చెప్తుంటారు కదా చిరంజీవి అన్నయ్య కలిపేశాడు, నేనైతే ఆయన పార్టీని నడపడం ఇప్పటివరకు సాధించిన వాటిలో పెద్ద విజయం అంటే మా పార్టీని నడపడం ఆయన ప్రధానంగా దాని గురించి ఒక పావుగంట ప్రతి సభలో, అది బయట సభ అయినా లోపల సభ అయినా అది చెప్తూ ఉంటారు. కానీ సందేహాలు అయితే వస్తుంటాయి కదా, ఆయన కలవకపోయినా అది అనుకున్నట్టు ముందుకు పోకపోతే ఆ పార్టీ వాళ్ళు వెళ్ళి కలిసే అవకాశం కూడా ఉంటుంది. ఇదే మాట అమిత్ షా మీద కూడా అన్నాడు ఆయన, నన్ను బీజేపీలో కలిపేయమన్నాడు, ఇదేమన్నా ధర్మమా అని. తెలుగుదేశంలో కూడా కలపరండి వీళ్ళు, ఎందుకంటే వాళ్ళ ఇండివిజువల్ అది ఆ ప్లాట్ఫామ్ అలా కాపాడుకోవటం తమకంటూ ఒకటి ఎంత చిన్నదైనా సరే దానికే ఉంటారు. కానీ ఇంకొంచెం కలిపిన తర్వాత ఇంకా వాళ్ళకి ఆ రోలే ఉండదు కదా. కాబట్టి నేను చెప్పగలుగుతాను పవన్ కళ్యాణ్ పార్టీని కలపటం అయితే జరగదు, అది ప్రత్యర్థుల ప్రచారమే. కానీ పెరుగుతుందా లేదా పెంచగలరా లేదా ప్రజాభిమానం పొంది ఒక నిజమైన రాజకీయ శక్తిగా ఇప్పటికైనా చేయగలుగుతారా అన్నది మటుకు సందేహమే. బీజేపీకి ఉపగ్రహంగా మారే అవకాశం ఉంది ఇప్పటికి కూడా, ఇప్పటికి కూడా ఒక ఉపగ్రహంలాగా ఉండే అవకాశం ఉంటుంది బీజేపీ టీడీ అంటే శాండ్విచ్ అన్నాను కదా. సో ఆ మధ్యలో ఒక ఉపగ్రహం ఒక్కోసారి ఇటు పోవచ్చు, ఒక తెలంగాణలో ఆ ఉపగ్రహం దీని చుట్టూ బీజేపీ చుట్టూ పరిభ్రమించవచ్చు. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అరెస్టు అనే అంశం ఆ సింపతి క్రియేట్ అయ్యిందండి ఏపీలో?
అదేమైనా ప్లస్ అవుతుందా రేపు? వచ్చింది కానీ బయటకు వచ్చారు కదా. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డితో సహా గెలిచిన తర్వాత అందరూ ఒక మాట అంటున్నారు, సెంటిమెంట్ అదొకటి వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు, సీఎం అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు కూడా అలా అవుతారేమో, రేవంత్ జైలుకి ఇట్లా. సో ఇతర రాజకీయాలు మాట్లాడుకోవడానికి ఉంటుంది కానీ, బట్ సింపతి వచ్చింది అన్నారు, కొంత వచ్చింది. కానీ మొన్న మనం హైదరాబాద్ ఓటింగ్ ఇక్కడ జరిగిన విషయాలు ఇవన్నీ, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రోడ్డు ఎక్కారు ఈరోజు, మన విజువల్స్ కూడా అక్కడ ప్లే అవుతున్నాయి. వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి ఆయన స్టార్ట్ చేశారు. ఇక వారాహి స్టార్ట్ అవ్వాల్సిన అవసరం. వరద సమస్య చాలా తీవ్రంగా ఉంది, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం చేశారంటుంది కానీ అవి సరిపోవట్లేదు. సహాయ కార్యక్రమాలు వీటికి చాలా పెంచాల్సిన అవసరం మాత్రం చాలా ఎక్కువ ఉంది. చంద్రబాబు నాయుడు దీన్ని తీసుకున్నారు తన పునః ప్రవేశానికి, ఈ వరదలు ఈ సమస్య. ఆయన మొదటి రాజకీయ ప్రకటన కూడా వీళ్ళకి సహాయం చేయండి అని చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఫస్ట్ ప్రయారిటీ, మొదటి ప్రాధాన్యత ఈ వరద బాధితులు, వరద సహాయ కార్యక్రమాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంది. ప్రభుత్వం కూడా విమర్శలు, అందరి అభిప్రాయాలు కూడా తీసుకొని తత్సత్వరము వీళ్ళంత ఎక్కువ సహాయం చేయడం వైపు నడవాల్సిన అవసరం ఉంది. ఓకే, లోకేష్ గారు పాదయాత్రతో స్టార్ట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు వరద బాధిత సాయంతో ఆయన రోడ్డు ఎక్కారు. వారాహి ఎప్పుడా అన్నది అందరిలో మెదురుతున్న ప్రశ్న. ఆయన ఎలా రావాల్సిన అవసరం ఉంది, ఏ అంశాల మీద రావాల్సిన అవసరం ఉంది? అంశాలు ఏముందండి, ఆయన వచ్చినప్పటి నుంచి ఇప్పుడు అది వరకు ఆయన నిన్న మళ్ళీ అవన్నీ చెప్పారు, వాలంటీర్లు, మహిళల అదృశ్యం నిన్న విశాఖ సభలో కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ ఒక క్లియర్ కట్ అజెండాతో వస్తారని తన మైండ్లో ఉన్న ఆలోచనలు ఎన్నికలేనండి. ఇంకా ఏపీకి ఎవరు ఏం మాట్లాడినా ఎన్నికలే, ఎన్నికల వైపు నడిపించటము, తమ పార్టీలను తాము సమర్థించుకోవటము, దీని మీద అది ఎక్కువగా ఉంటుంది. యా రైట్ సార్, చూద్దాం మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ తెలకపల్లి రవి గారు. ఇది తెలకపల్లి రవి గారితో ఎక్స్క్లూజివ్ ఎనాలిసిస్. మరొక అంశాలతో మరొక ఎనాలిసిస్లో కలుద్దాం. స్టే ట్యూన్డ్ 99 న్యూస్.